గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల కోసం చేసింది ఏమిటో ముందుగా ఎమ్మెల్సీ కవిత శ్వేతపత్రం విడుదల చేయాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయులగౌడ్ డిమాండ్ చేశారు. ఈ రోజు కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కవిత రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రౌండ్ టేబుల్ సమావేశం పేరుతో ఒక కొత్త నాటకానికి తెరతీస్తున్నారని, గత టీఆర్ఎస్ పాలనలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేతో బీసీలకు ఏం మేలు చేశారో తెలియచేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేసి పాలనలో నేరుగా ప్రజల వద్ద నుంచి స్వీకరించిన దరఖాస్తుల ద్వారా మరో 2 గ్యారంటీల అమలుకు కార్యాచరణ ప్రారంభించిన విషయం తెలంగాణలో ఏ పౌరుని అడిగినా చెప్తారని అన్నారు. కేవలం రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే బీసీల పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్న కవిత తన స్వార్థం కోసమేనని అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కేసీఆర్ అండ్ కంపెనీ ఇంటికే పరిమితం కాబోతున్నారని ఆయన చెప్పారు. ఇంకోసారి బీసీల గురించి కానీ మహాత్మా జ్యోతిబా పూలే గురించి కానీ ఎమ్మెల్సీ కవిత మాట్లాడితే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని, బీసీల బిడ్డ తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకుడు చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్కు ఎమ్మెల్సీ పదవి రాకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుందని, బీసీల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదని పులి ఆంజనేయులగౌడ్ హెచ్చరించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత గారు, ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడుతూ పూలే గురించి మాట్లాడడం జరిగింది. అమ్మ కవితమ్మ, గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో సొంత మీ నాయన అంటే మీ నాన్న, మీ డాడీ పరిపాలించినటువంటి రాష్ట్రంలో అప్పుడు మాట్లాడినటువంటి పూలే మహాత్ముల గురించి ఈ రోజు నువ్వు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందమ్మా. టీఆర్ఎస్కి కానీ, ముఖ్యంగా మీకు కానీ, బీసీల గురించి కానీ, పూలే గురించి కానీ మాట్లాడే అర్హత లేదని ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిన్నగాక మొన్ననే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సోమాజిగూడలో ప్రెస్ మీట్లో స్పష్టంగా చెప్పారు. అంతకుముందు మాట్లాడినటువంటి మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మేము కులా గణన కట్టుబడి ఉన్నాము, ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. దానికంటే ముందు జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా చేపడదామని చెప్పినటువంటి విషయం మీరు మర్చిపోయి రాని సందర్భంగా మిమ్మల్ని నిలదీస్తున్నా. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో బీసీలకు మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ని మీకు, ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత గారికి అంత దమ్ముందా, శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అనే సందర్భంగా అడుగుతున్నా. గతంలో మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, సమగ్ర కుటుంబ సర్వే అని చేసినటువంటి సర్వే ఆధారంగా కూడా మీరు కనీసం బీసీలకు న్యాయం చేయలేనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన అందించినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము బరోబరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో ఖచ్చితంగా అది చేస్తుంది. వచ్చిన 2 నెలల్లోనే 6 సంక్షేమ పథకాలు, ప్రజాపాలనకు సంబంధించినటువంటి 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు ఇచ్చినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉంది. అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి మాజీ బీసీ మంత్రి అయినటువంటి ఆయన కనీసం బీసీల మీద సోయి కూడా లేదు. కానీ ఈరోజు కరీంనగర్ ముద్దుబిడ్డగా, హుస్నాబాద్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండే బీసీల కోసం అహర్నిశలు పాటుపడుతున్నటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నటువంటి గడ్డ ఈరోజు కరీంనగర్ గడ్డ. అలాంటిది బీసీ సంక్షేమ శాఖ తీసుకున్నటువంటి మాత్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతుంది. దానికి ఒక ప్రణాళికబద్ధంగా, శాసనబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఆయన అహర్నిశలు కృషి చేసి ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి కూలా గణ జననికి సంబంధించినటువంటి ప్రక్రియను సిద్ధం చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కాకమ్మ కథలతోని మరోసారి ఎంపీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని కేవలం ఎంపీ ఎలక్షన్స్ కోసమే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులగణనను, లేదంటే బీసీల ఆత్మగౌరవమను, లేదంటే ఇంకేదో అనే నువ్వు తిరుగుతున్నావు తప్ప కనీసం మీకు తిరిగే అర్హత లేదని ఈ సందర్భంగా కవిత గారికి మేము కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీసీ పక్షాన చెప్తున్నాం. మీరు గతంలో చేసినటువంటి బీసీలకు ఏమైతే చేసిరో అది శ్వేతపత్రం విడుదల చేయాలి. పూలే గురించి, మాత్మ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. కనీసం పూలే గురించి మీరు అసెంబ్లీలో పెట్టాలని అంటున్నారు, అది ఖచ్చితంగా జరిగి తీరేటువంటి అంశమే. కానీ మీరు చెప్తే జరుగుతుందో, లేకపోతే ఇంతకుముందు 10 సంవత్సరాల పాలన మీ నాయనని ఎందుకు నువ్వు క్వశ్చన్ చేయలేదు, మీ అన్నని ఎందుకు క్వశ్చన్ చేయలేదు, మంత్రులు మీ కుటుంబ సభ్యులను ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఈరోజు బీసీలు యాదకి వచ్చిరా కవితమ్మకి? కాబట్టి కవితమ్మని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ నమ్మేటువంటి పరిస్థితి లేదు. మీకు మాట్లాడేటువంటి నైతిక హక్కు కానీ, గౌరవం కానీ మీకు లేదని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. మీరేం చేసిరో, శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాతనే జిల్లాలలో బీసీల పేరుతోని, పూలే పేరుతోని మీరు తిరగాలని ఈ సందర్భంగా మీకు మిమ్మల్ని ఒక్కసారి సవినయంగా కోరుతున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇస్తుందో, ఏదైతే చేస్తుందో అదే చెప్తుంది, ఏదైతే చేస్తుందో అదే ఇస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కవితమ్మ మాటలు నమ్మడానికి ఇక్కడ ఏం లేదు. కాబట్టి అమ్మ కవితమ్మ గారు, మీరు చక్కగా ఇంట్లోనే కూర్చుంటే మంచిగా ఉంటుంది. బీసీల గురించి మీరు దయచేసి మాట్లాడద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పులి ఆంజనేయులగౌడ్, జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్, కరీంనగర్.